ప్రియులారా మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామల్లో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదిన ఆత్మీయ ఆహారం నవంబర్ ఆరు సోమవారం నేటి మన ధ్యాన లేఖనం సమూయేలు మొదటి గ్రంథం ఇరవై ఐదవ అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన అంతకు మునుపు దావీదు నా బాలునకు కలిగిన దాని అంతటిలో ఏదియు పోకుండా ఈ అరణ్యములో అతని ఆస్తి అంతయు నేను వ్యర్థముగా కాయుచ్చ ఉచితని ఉపకారమునకు నాకు అపకారము చేసి ఉన్నాడే అని వ్యాఖ్యాన వ్యాఖ్యానాంశం అబీగయ్యులు జీవితంలో నుండి పరిగె ఏరుకొనుట రెండవ భాగం అబీగయ్యులు చూపిన దయ వ్యాఖ్యానాంశం అబీగయ్యలు జీవితంలో నుండి పరిగె ఏరుకొనుట రెండో భాగం అబీగయలు చూపిన దయ వ్యాఖ్యానం దావీదు మాటలు ఖచ్చితమైనవి దావీదు అతని మనుషులు నాబాలు పట్ల దయ చూపించారు నాబాలు కొన్ని మైళ్ళ దూరంలో తన ఇంటి వద్ద ఉన్నాడు అప్పుడు కర్మిల ప్రాంతంలో ఉన్న అతని పశువులను గొర్రెలను దావీదు కాపాడాడు మధుర సమయాల గ్రంథం ఇరవై ఐదవ అధ్యాయం రెండు పదిహేను వచనాలు చూడండి అయితే నాబాలు దావీదును అవమానపరిచాడు తాను చేసిన మేలకు ప్రతిగా సహాయాన్ని ఆశించినప్పుడు నాబాలు తన దుష్టత్వాన్ని చూపగా దావీదు కోపం రగులుకుంది అయితే ఆ కోపం వెనుక ఉద్దేశం పవిత్రమైందిగా కనబడలేదు అబిగయ్యేలు దావీదు కోపాన్ని తెలుసుకొని అధికమైన దయలు చూపించింది పద్దెనిమిదవ వచనంలో ఉన్నట్టుగా ఆమె రెండు వందల రొట్టెలను వండిన ఐదు గొర్రెల మాంసాన్ని ద్రాక్ష రసం తిత్తేలను వేయించిన ధాన్యాన్ని అంజూరపు అడలను కానుకగా తీసుకువచ్చింది దావీదు మరలా రక్తం చిందించకుండా దేవుడు అతన్ని ఆపాలని ఆమె తన కానుకలను అందించటం ద్వారా తన కోరికను తెలియజేస్తోంది ఇరవై ఆరో వచ్చినాలో దావిదు కూడా అదే ఉద్దేశంతో వాటిని స్వీకరించాడు దీన్ని ఆత్మీయంగా అన్వయించుకుంటే దావీదు చూపిన దయకు నాబాలు కృతజ్ఞత లేనివాడుగా కనబడుతున్నాడు అలాగే పాపులమైన మనకు రక్షకుడైన దేవుని యొక్క దయయు ప్రేమయు కనుపరచగా మనుషులు కృతజ్ఞత లేనివారుగా ఉన్నారు తీతుపత్రిక మూడవ అధ్యాయం నాలుగవ వచ్చిన చూడండి దావీదు నాబాలకు ప్రతిస్పందించిన తీరు ధర్మశాస్త్రం పాపి పట్ల ప్రతిస్పందించేదానికి పోలిగ్గా ఉంది అయితే ధర్మశాస్త్రం క్రింద ఉన్న మనుషులకు దేవుడు తన కృప చూపి విడిపించినట్లుగా అబీగయీరు దయను కనపరుస్తుంది దీని ముఖ్య భావం ఏమంటే మన అనుదిన సంబంధాల్లో కృపను చూపించవలసిన అవసరం ఉంది నేటి దినాల్లో ఇది మరింత అవసరం దావీదు అబిగయ్యలతో చెప్పినట్టుగా అబిగయ్యలు త్వరగా వచ్చి దావీదును కలుసుకోకపోతే దావీదు నాబాలుకు కలిగిన సమస్తాన్ని సంహరించేవాడే ముప్పై నాలుగో వచ్చిన చూడండి దేవుడు అబిగయ్యలు చూపిన దయను ఉపయోగించుకొని దావీదు పాపం చేయకుండేలా కాపాడాడు తర్వాత దేవుడైన యువవయే నాబాలుకు తీర్పు తీర్చాడని దావీదు గ్రహించాడు ముప్పై తొమ్మిదో వచ్చిన వాళ్ళు మనం అందరం దయ కలిగి చెడును మంచితో జయించదుగాక సహోదరుడు స్టీఫెన్ క్యాంబెల్ సింహుములతో ఉందరాలి